బ్రహ్మకుమారీస్ సమర్పించు. ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం, గాడ్లీ మార్నింగ్. ఇవాళ్ళ తారీఖు 20 జులై 2022. ఇవాళ వరదాత తండ్రి మనల్ని విజయీ భవ అనే వరదానంతో అలంకరించారు. వరదానం హెడ్డింగ్, కల్పకల్పము నిశ్చితమైన విజయాన్ని స్మృతిలో ఉంచుకుని సదా నిశ్చింతంగా ఉండే నిశ్చయ బుద్ధి విజయీ భవ. కల్పకల్పము నిశ్చితమైన విజయాన్ని స్మృతిలో ఉంచుకుని సదా నిశ్చింతగా ఉండే నిశ్చయ బుద్ధి విజయీ భవ. నిశ్చయ బుద్ధి గల పిల్లలు వ్యవహారము లేక పరమార్థానికి సంబంధించిన ప్రతి కార్యంలో విజయాన్ని అనుభూతి చేస్తారు. సాధారణ కర్మ అయినా వారికి విజయం యొక్క అధికారం తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారు ఏ కర్మలో అయినా స్వయం వ్యాకులపడరు, విసుగు చెందరు. ఎందుకంటే కల్పకల్పము మేము విజయులము అనే నిశ్చయం ఉంది. ఎవరికైనా స్వయం భగవంతుడే సహాయకారిగా ఉంటారో వారికి కాకుంటే ఇంకెవరికి విజయం కలుగుతుంది? అందుకే కదా పాండవులు శ్రీకృష్ణుడు అన్నాడంట, నేను ఒక్క ఆయుధాన్ని కూడా నేను పట్టుకోను, నేను యుద్ధం చేయను, కేవలం నేను రథాన్ని తోల్తాననే అన్నాడు. అయినా సరే పాండవులు, అయినా మాకు నువ్వే కావాలి, నీ సేనలు నాకు వద్దు అని చెప్పారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు, స్వయం ఏదైతే మహాభారతంలో రచించారో శ్రీకృష్ణుడే నా పక్కన, మా పక్కనుంటే విజయం మాదే అని వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మనకి తెలుసు ఏంటి, ఎవరైతే స్వయం భగవంతుడే సహాయకారులుగా ఉంటారో వారికి కాకుంటే ఇంకెవరికి విజయం కలుగుతుంది? ఇది ఎంత విశేషమైనటువంటి మనం మనసులో లోతుగా ముద్రించుకోవాల్సిన విషయం. ఈ నిశ్చితాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ నిశ్చయం మరియు నశ నిశ్చింతులుగా చేస్తుంది. స్లోగన్, సదా సంతోషం అనే ఔషధం ద్వారా ఆరోగ్యంగా, సంతోషం అనే ఖజానాతో సంపన్నంగా హర్షితముఖులుగా అవ్వండి. సదా సంతోషం అనే ఔషధము ద్వారా ఆరోగ్యంగా, సంతోషమనే ఖజానాతో సంపన్నంగా హర్షితముఖులుగా అవ్వండి. ఇప్పుడు ఇవాళ్ళ అవ్యక్త ప్రేరణ. ఏ కర్మ చేసినా కర్మ చేసే ముందు, మాట మాట్లాడే ముందు, సంకల్పం చేసే ముందు చెక్ చేసుకోండి, ఇది బ్రహ్మా బాబా సమానంగా ఉంది. అప్పుడే ఆ సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకుని రండి. అప్పుడే ఆ మాటని మీ ముఖంపైకి తీసుకుని రండి. అప్పుడే ఆ కర్మను మీ కర్మేంద్రియాలతో చేయండి. ఇలా కాదు, ఏదో ఆలోచించకుండా జరిగిపోయింది అనేది ఉండకూడదు. బ్రహ్మా బాబా యొక్క విశేషత ఏమి ఉండేది? ఏదైతే ఆలోచించారో అదే చేశారు, ఏదైతే అన్నారో అదే చేశారు. ఇలా ఫాలో ఫాదర్ చేసేటువంటి బ్రహ్మాచారులుగా అవ్వండి. ఇది ఇవాల్టి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.